జేసీ బ్రదర్స్ అంటేనే ఓ బ్రాండ్. బ్రదర్స్ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ పొలిటీషియన్స్. తెలుగు నాట జేసీ బ్రదర్స్ గురించి తెలియని వారే ఉండరు. రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబానికి చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లోనూ జేసీ బ్రదర్స్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డికి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ గత 2 ఎన్నికల నుంచి పోటీకి దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల నుంచి దాదాపు తప్పుకున్నారు. బిగ్ బ్రదర్ రాజకీయాల నుంచి తప్పుకున్నా తాడిపత్రి కేంద్రంగా సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం దూకుడుగా వెళుతున్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జేసీ దివాకర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కబోతోందన్న టాక్ వినిపిస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న చిత్రానికి జూటూరు రాజు అనే పేరు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ దర్శకుడు జేసీ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఈ చిత్రంలో జేసీ దివాకర్ రెడ్డి పాత్రను టాలీవుడ్ దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ పోషించనున్నారని టాలీవుడ్ టాక్. తాడిపత్రి రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి. రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆయనది. ఏ పార్టీలో ఉన్నా తాము చెప్పదలుచుకుంది కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. దానివల్ల అనేక సార్లు సమస్యలు వచ్చేవి. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో కొనసాగిన జేసీ కుటుంబం రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరింది. జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో 5 సార్లు తాడిపత్రి నుంచి ఎన్నికయ్యారు. 2004-2006లలో రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో అనంతపురం లోక్సభ స్థానం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయినా ఆయన తనయుడు పవన్ రెడ్డి మాత్రం యాక్టివ్గానే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. త్వరలోనే ఆయనకు నామినేటెడ్ పోస్టు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉన్నాడు. ఎప్పుడు ఏదో న్యూస్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్ లో వీరి పాత్రలు కూడా ఉంటాయా లేదా అన్నది ఆసక్తిని రేపుతోంది. త్వరలో అనంతపురం రానున్నారట ఆ ప్రముఖ డైరెక్టర్. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్ రెడ్డి రాజకీయ అనుభవాలను విశ్లేషించిన తర్వాత బయోపిక్ ప్రారంభించనున్నారట. మొత్తంగా తెలుగు ప్రేక్షకులకు రాయలసీమ వాసులకు అనుగుణంగా రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్లో జేసీ బయోపిక్ ఉంటుందని తెలుస్తోంది.